నవ్య గారు మీరు ఎప్పటి నుంచో మీడియా ముందు వచ్చి చాలా అలిగేషన్స్ పెడుతున్నారు అండ్ మీరు చాలా ఇబ్బందులు కూడా పడ్డాను అని చెప్పి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారు ఎప్పుడు మీరు మీడియా ముందు వచ్చి చెప్పే ఒకే ఒక మాట నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎన్ని ఆధారాల నుండి ఏం ప్రయోజనం మీరు జస్ట్ మాట్లాడుతున్నారు మీ భర్త మాట్లాడుతున్నారు కానీ అంటే వీళ్ళు ఇది చెప్పారు రికార్డింగ్ లో ఇది ఉందని చెప్తున్నారు అదే ఉన్నప్పుడు రికార్డింగ్స్ ఎందుకు బయటపెట్టట్లేదు మీరు రికార్డింగ్స్ లో ఉన్నది అదే కదా అలానే ఉన్నప్పుడు ఆయన రికార్డింగ్ చూపించడానికి ఎందుకు అలా చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన మానవత్వం అని మానవత్వం అంటే మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు న్యాయం కావాలా లేదంటే మీరు మానవత్వం చాటుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారా కాదు మేడం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు రికార్డ్స్ బయట పెట్టినాం అసలే పెట్టలేదు అన్న విషయం ఇక్కడ లేదు ఆల్రెడీ మూడు పెట్టేసినాం బయట పెట్టేసినాం చెయ్యరు అదే కదా నేను మాట్లాడేది आधार अवसर महिला कंप्लेंट आधार अवसर लेकिन मैडम अगर जरिए अंदर मुद्दा नैन वन आफ दि प्लस महिला वाले पॉलिटिकल वाल प्रेशर अंदर उसे बैठक लीगल ऐसी एफआईआर अभी आगद मैडम मैडम अंतर के కానీ అంత ముందే మహిళా కమిషన్ కు ఈ కేసు మీ కంప్లీట్ చేయక ముందుకే స్టేట్మెంట్ ఇచ్చినాం మేము బిఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినాం దీని అంటే బ్యాలెన్సింగ్ కోసం కాబట్టి దాని స్టిక్ అయినో అని చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్ రాకుండా మధ్యలో ఏందంటే రిక్వెస్ట్ చేసి బ్యాలెన్సింగ్ చేసినాం యాక్చువల్లీ ఇక్కడ సర్పంచ్ ఏం లేదు పొరపాటు ఆడ కంట్రోల్ కావడం గల కారణం మొత్తం మేజర్ రోల్ అంతా కూడా నాది మేము ఎవరికైనా భయపడుతున్నారు ఆధారాలు బయట పెట్టడానికి భయపడడం కాదు మేడం ఇక్కడ భయపడాల్సిన అవసరం నాకు లేదు అవసరం లేనప్పుడు ఆధారాలు ఎందుకు బయట పెట్టట్లేదు మీరు అన్ని ఉన్నప్పుడు రెండు మూడు ఎందుకు బయట పెట్టట్లేదు ఆధారం అనేది నా కోసం నేను కాపాడకోవట్లే మరి వాళ్ళ కోసం కాపాడబడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది అది చెప్తున్నాడి వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళని మీరు తప్పు చేశారనే చెప్తున్నా మేడం తప్పు చేశారని వాళ్ళు తెలుసు చెప్తున్నా కూడా మేడం మేడం ఆధారాలు రాకుంటా ఉండవు బట్ సమయం ఉంది దానికొండ కొద్ది ఉంది మేడం లేలే ఉంది మేడం ఇది మీకు ఇదే వీడియో చెప్తున్నా ఇదే వేదిక మీద చెప్తున్నా ఏదో ఒక రోజు వస్తది స్టేట్మెంట్ ఇదని చూస్తు రాజకీయ భవిష్యత్తు కోసం ఉంద మాట్లాడతారు మేడం కానీ ఈమెను కాపాడింది ఈమెను నిలబెట్టింది తెలుసా ఆయన మా ఇంటికి వచ్చిన రోజే నేనే నువ్వు ఎక్కడ నుండి క్షమాపణ చెప్తున్నా కాదు చేసి నువ్వు పొరపాటు ఆమె కూల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పు అని చెప్పాను నేను ఆమె నిలబెట్టింది అక్కడే చెప్తున్నాండి నువ్వు వచ్చి క్షమాపణ ఇంటికి వచ్చి బరాబర్ చెప్పు 100% మేడం మేడం మొత్తం టోటల్ స్టేట్ మీడియా ఉందా రోజు మీరు అన్ని రికార్డ్ చేస్తారు కదా అది రికార్డ్ చేయలే అక్కడ బాధపడ్డది నేను ఒక్కొక్క మీడియా ముందు ఒక్కొక్కళ్ళు ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఎంత బాధ అనేది నాకు తెలుసు అది నేను పడ్డ వాళ్ళకి తెలుసు ఆ సంస్కారం ఎవరికి ఉండాలి ఆ సభ్యత ఎవరికి ఉండాలి తప్పు చేసినోడికి తెలుసు ఉండాలి నేను ఎవర్ని తప్పుగా మాట్లాడినా ఎవర్తో మాట్లాడినా ఎవర్ని బాధ పెట్టినా నేను ఎవరికి క్షమాపణ చెప్పాలనేది ఆ పర్సన్స్ కి తెలుసు ఉండాలి తర్వాత నా దాకా రావాలి అంటే అది మళ్ళీ ఫర్దర్ తెలవాలి తెలవాల్సిన అవసరం ఉంది కానీ రాలేదు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ఎన్నో కుక్కలు మొరుగుతాయి ఇన్ని తిడుతున్నాయి ఇన్ని అంటున్నాయి ఎన్నో మాట్లాడినా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడొచ్చు ఇప్పటికి కూడా స్టిల్ నౌ కూడా చెప్తున్నా
మేము మిమ్మల్ని నమ్మారంటే ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మాత్రమే విన్నాము మేము ఏ ఆధారాలు చూడలేదు మీ దగ్గర నుంచి మీ హస్బెండ్ ఏదో మిమ్మల్ని ఆపుతున్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని ఈ రోజు మేము నమ్మాలి అంటే ఆ ఆధారాలు ఏదో బయట పెట్టాలి అట్లీస్ట్ ఒక్కటైనా మాకైనా అనిపించాలి మీరు నిజమని మేడం మేడం మీరు పర్సనల్ గా చూడకపోవచ్చు మేడం ప్రతి మేడం ఈ రోజు నవ్వే విజయం సాధించలేకండి విజయం సాధించడానికి కారణం ఒకటే ఒకటి మీడియా ఓన్లీ అనుకున్నారు విజయం సాధించామని విజయం సాధించిందని న్యాయం జరిగిందా సార్ మీరు అనుకున్నారు న్యాయం జరిగిందని అమ్మ మీరు న్యాయం జరిగిందా ఆపుతున్నారు మీరే అనిపిస్తుందండి మీరే ఆపుతున్నారు వాళ్ళు తప్పుగా సొసైటీలో లీగల్ గా శిక్ష అనుభవించిన రోజే న్యాయం జరిగిందని నవ్య అంటుంది నేను నీ దగ్గర క్షమాపణ చెప్పి దిగి వచ్చిన రోజే న్యాయం జరిగింది నువ్వు నిజాయితీ ఉన్నావు అంటే ఇంత ఫైట్ చేసినావు ఇవాళ మీడియా ద్వారానే మీడియా వాళ్ళకు పర్సనల్ గా ఇంత డేర్గా మాట్లాడుతున్నాడు ఇంత డేర్గా మీడియా వస్తున్నారంటే నేను ప్రత్యక్షంగా మీడియా కొంతమంది కొంతమందికి ఆధారాలు చూపించాను ఇదే ఉందన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు నవ్వే తప్పు మాట్లేదు ఇవి ఉన్నాయని చూపించినాకనే ధైర్యంగా మీడియా వచ్చారు మేడం ఈ రోజు రావడం గల కారణం చాలా ఉన్నాయి మేడం ఒక్కటే కాదు మేడం ఈ అన్ని మాట్లాడుతాం మీరు అడిగిన దాన్ని బట్టి సమాన్ చెప్తున్నాం ఈ ఒక్కటే కాదు ఒక రాజే అనే ఎంపీపీ విషయం కాదు సింపుల్ మ్యాటర్ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు రెండు మూడు చూపించారు సరే అవి పక్కన పెడదాం మిగతా ఆధారాలు ఎక్కడ ఆ ఒక్కటైనా మాకు వ్యాలిడ్ గా అనిపిస్తుంది కదా ఆ ఒక్కటి తీసి చూపించండి మీరు చాలా చెప్తున్నారు కవిత ఉందంటున్నారు మీరు ఏమంటున్నారు తెలుసా నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటున్నారు రికార్డింగ్ లో ఇది మాట్లాడింది అని అంటున్నారు అదే మాట్లాడినప్పుడు ఆ రికార్డింగ్ మాకెందుకు వినిపించట్లేదు అంటున్నాం మేము సింపుల్ అంటున్నాము ఉంది టైం ఉంది మేడం నేను వాళ్ళు నమ్మి అడిగేశాను గ్రామానికి సహకరిస్తారు గ్రామా ఎక్కడ పోట్టుకున్నా మేడం ఎవరైతే గ్రామానికి అడ్డుపడరో వాళ్ళతో డబ్బులు గ్రామానికి పని చేయించాలని చెప్పి నేను వాళ్ళకి అవకాశం ఇచ్చాను బట్ వాళ్ళు నిలుపుకోలేదు నిలుపుకున్నప్పుడు నేను చేసే పని చేస్తా కదా మాట్లాడటం బాగానే ఉంది మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడమేందండి వాళ్ళు ఒక మేడం వాళ్ళ వాళ్ళకు ఒక నిజంగా మీకు ఇలాంటి మనస్తత్వం ఉంటే మీరు అసలు ఫస్ట్ మీడియా దగ్గరికి రారు మీకు న్యాయం కావాలని మీడియా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏదో మానవత్వం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్ yes మేడం మీరు చెప్పేది కరెక్టే బట్ న్యాయం కాదు ఆమె వచ్చింది ఏంది ఏ రకంగా వచ్చింది నేను సర్పంచ్ అయిన కాంచిల్లి నేను గ్రామానికి నాకు సింపుల్ గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే కూర్చున్న తర్వాత ఆవిడ బాధపడింది ఓకే బట్ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి మీరు బయటపెట్టట్లా ఆవిడ ఏదో న్యాయం కావాలంటుంది మీరు మాత్రం ఏమంటున్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా ఏదో మానవత్వం తోటి మేము ఆగుతున్నాం అంటున్నారు.